హలో అండి నమస్తే నేను మీ స్వర్ణలత వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఆడవాళ్ళకి చాలా కష్టం కదండి పొద్దున్నే బాక్సు టిఫిన్ ఇవన్నీ చేయాలి అయితే చాలా తక్కువ సమయంలో ఎంతో ఈజీగా దొండకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా రెండు ముద్దలు ఎక్కువే తినేలాగా ఇలా ఒకసారి ట్రై చేయండి పని తొందరగా అవుతుంది అలాగే ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు నాది గ్యారెంటీ అండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులో దొండకాయలను ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మనము సైజు అవన్నీ అవసరంలా చక్క 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 చేతికి ఎంత ముక్క వస్తే అంత ముక్క కట్ చేసి మిక్సీలో వేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ కారము ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా యాంటీబయాటిక్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్స్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి మీరు నాలుగు టేబుల్ స్పూన్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ రెండింటికి బదులుగా కాన్ఫ్లోర్ హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను బియ్యం పిండి మరియు శనగ పిండిని యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి అన్నింటినీ చక్కగా కలిపేసుకోండి శనగపిండి లేనట్లయితే పుట్నాల పప్పును మిక్సీలో వేసుకుంటే పప్పుల పొడి తయారవుతుంది ఆ పప్పుల పొడినైనా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ చక్కగా కలిసిపోయేలాగా ఒక్కసారి కలిపేసుకోండి మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఇలాగా ఒక పాలిథీన్ కవర్లో వేసుకోవచ్చు మీ దగ్గర పైపింగ్ బ్యాగ్స్ ఉన్నట్లయితే పైపింగ్ బ్యాగ్స్లో కూడా వేసుకోవచ్చు అండి కాకపోతే అందరి దగ్గర అవి అవైలబిలిటీ ఉండవు కదా అందుకని నేను నార్మల్ కవర్లో చూపించేస్తున్నాను ఆ తర్వాత ఇలా కవర్కి ఒక చిన్న హోల్ వేసుకున్నాం అనుకోండి ఈజీగా మనము ఆయిల్లో వేయడానికి ఉంటుంది ముందుగానే ఆయిల్ని వేడి చేసుకున్నానండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయితే చాలా కరకరలాడుతూ వస్తుంది ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు మీరు మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వేసిన వెంటనే మనము కలిపేయకూడదండి అంతా చెదిరిపోతుంది కొన్ని నిమిషాల తర్వాత ఇంకో వైపుకి కూడా టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము వీటిని జల్లిగంటలో తీసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు ఎంతో ఈజీ రెసిపీ కదండి మనకు మిగిలిన మిశ్రమాన్ని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్